ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరో పోరుకు రెడీ అయ్యింది. గుజరాత్ టైటాన్స్ ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్ కు పూణే ఆతిథ్యం ఇస్తోంది. ఆరంభంలో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 4 మ్యాచ్లు ఓడింది. అయితే 5 మ్యాచ్ లో మాత్రం దుమ్మిరేపింది. ఫేవరెట్ అనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. బ్యాటింగ్ బౌలింగ్ లోను ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ బలంగానే కనిపిస్తోంది. అయితే వరుస ఓటముల నుంచి బయటపడి ఇప్పుడు కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతోంది. గుజరాత్ టైటాన్స్ పైన చెలరేగాలనుకుంటోంది. సీజన్ లో విక్టరీ ట్రాక్ పై దూసుకుపోవాలనుకుంటోంది. రెండో విజయంపై కన్నేసింది. ఒత్తిడిని జయించి సమిష్టిగా రాణించాలని జడేజా టీం పట్టుదలగా ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ దూకుడు మీదుంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. కెప్టెన్ గా పాండ్యా జట్టును ముందుండి నడిపిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ టీం కూడా సాలిడ్ గా ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో పాండ్యా జట్టే హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతోందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 5 విజయం సాధించి పాయింట్ పట్టికలో టాప్ గేర్ లో దూసుకెళ్లాలని గుజరాత్ ప్లాన్ చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ కు షాక్ ఇవ్వాలనుకుంటోంది. ఈ మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. జడేజా వర్సెస్ పాండ్యా పోరులో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారు అనేది ఉత్కంఠగా మారింది.